హృదయ చివాల ఈ గ్రంథం రచయిత టార్కోమ్ సెరైటారియన్ పరిచయం హృదయ నేత్రంతో ప్రత్యక్షంగా చూడటం ద్వారా ప్రపంచ గర్జనను హృదయం యొక్క వినడం ద్వారా హృదయం గ్రహణ శక్తితో భవిష్యత్తులోకి తొంగి చూడడం ద్వారా హృదయం ద్వారా గత కాలపు సంచితాలను గుర్తుకు తెచ్చుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ ఊర్ధ మార్గంలో పురోగమించి తీరాలి సృజనాత్మక జ్వాలామయ సంభావ్యత సంభావ్యతను పర్యవేష్టించి ఉంటుంది మరియు పవిత్ర హృదయాగ్ని తనలో నింపుకుని ఉంటుంది అందుకే హైరార్కీకి చేరే మార్గం మీద మహాసేవ మార్గం మీద సమిష్టి మార్గం మీద సమన్వయం అనేది హృదయం యొక్క ప్రకాశవంతమైన ఒక మార్గం హృదయ జ్వాలను స్థిరపరచుకోకపోతే వ్యక్తి వ్యక్త కిరణాలు ఎలా ప్రక్షిస్తాయి వ్యక్తి కిరణాలు ఎలా ప్రకాశిస్తాయి హృదయంలో స్వతశుద్ధంగా ఉండే అయష్కాంతం యొక్క స్వభావమే అది అత్యున్నత సృజనాత్మకత ఈ మహా నియమాన్ని తనలో నింపుకుని ఉంటుంది అందుకే ప్రతి లక్ష్య ప్రాప్తి ప్రతి కలయిక ప్రతి మహా మహా విశ్వ ఏకీకరణ అనేది అనేవి హృదయజవాల ద్వారానే సాధించబడ్డాయి ఉన్నత సోపానాలకు పునాదులను ఏ విధంగా వేయగలుగుతారు యథార్థంగా హృదయం ద్వారా మాత్రమే ఈ విధంగా హృదయజవాల ద్వారా చైతన్యపు వంతెనను కలిసిపోతాయి ఆ విధంగా వ్యక్తీకరణలన్నింటినీ కలిపే హృదయ అయిష్కాంతం యొక్క సౌందర్య ఆకర్షణలను మన జ్ఞప్తిలో ఉంచుకుందాం నిజానికి గురువును శిష్యునితో కలిపే వెండిపోగు హృదయం యొక్క ఈ మహా అయష్కాంతమే ఈ మహా అయస్కాంతమే గురు శిష్యుల కలయిక అనేది అన్ని పరిణామ క్రమాల సారాన్ని వ్యతిరేకిస్తుంది జీవితాన్ని మనసా మనసారాన్ని జీవితాన్ని మనసారాన్ని ఆత్మను తనలో నింపుకునే మన అస్తిత్వం యొక్క అంతర్భాగమైన హృదయం గురించే ఈ గ్రంథం తెలియజేస్తుంది పాశ్చాత్య నాగరికత హృదయాన్ని నిర్లక్ష్యం చేసి మనస్సును పెంచి పోషించింది దాని ఫలితంగా ఈ పోటీలో సంవత్సరం తర్వాత సంవత్సరం అభివృద్ధి చెందే శక్తివంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం పొందాం ఈ ప్రపంచపు రాజకీయ పరిస్థితులు ఆర్థిక సమస్యలు అలాగే మన కుటుంబ మరియు సామాజిక సమస్యలు చాలా వరకు హృదయాన్ని నిర్లక్ష్యం చేయడం అనే వాస్తవం మీద ఆధారపడి ఉన్నాయి హృదయపు రహస్య సందేశాలను సురక్షితమైన సలహాలుగా మనం లెక్క చేయడం లేదు వాటిని చాలా సునాయాసంగా నిర్లక్ష్యం చేసేస్తున్నాం హృదయం వెనుకబడిపోయింది ఎందుచేతనంటే ఎందుకంటే ఎవరైతే హృదయం ద్వారా హృదయం ద్వారా జీవిస్తున్నారో వారు మనస్సును వృద్ధి చేసుకున్న వారి చేతిలో స్వలాభం కోసం వాడుకోబడుతున్నారు మరియు ఎగతాలికి గురి అవుతున్నారు హృదయం మాత్రమే ఉండి మనస్సును వృద్ధి చేసుకుని వారు రెండవ వారి చేతిలో తేలికగా మోసపోతున్నారు ఒక మార్గం దర్శకుడు మానవులకు జీవితంలో ఎంతో ఆనందాన్ని సమన్వయాన్ని సాధించడంలో సహాయపడగలడు అటువంటి నిజమైన ఒక మార్గదర్శక పాత్రకు ఈ విధముగా మనస్సు హృదయంలో స్థానం కోల్పోయింది మనం ఇక్కడ హృదయం అంటు అంటున్నామంటే మనం భౌతికంగా అనుకునే రక్తాన్ని సరఫరా చేసే గుండె కాదది మన అస్తిత్వంలోని ప్రేరణ కేంద్రం మన నిజ నిజ ఆత్మలో సమ్మిళితమైన గుణం మన స్వరూపంలోని అతి నిర్మలమైన సున్నితమైన అవయవం మన స్వచ్ఛమైన చైతన్యం మనకు విశ్వానికి ఉన్న అనుసంధానం మనలో ఉండే ప్రేమ కరుణలకు కేంద్రం ఏ రూపంలో ఉన్న సౌందర్యాన్నైనా చూసినప్పుడు ఏ ఏ సుగుణాన్నైనా మరియు ఏ వీరో వీరోచిత కార్య అనుభవాన్నైనా పొందినప్పుడు ఏ సేవ అయినా చేసినప్పుడు మనలో ఆనందం పారవశ్యాలను కలుగు చేసే ఒక జ్ఞానేంద్రియం ఈ హృదయం కే ఈ హృదయ కేంద్రం మన భౌతికమైన గుండె వెనుక శరీరానికి నాలుగు నుండి ఆరు అంగుళాల దూరంలో ఉండి పన్నెండు దళాల పసిడి కమలంగా గుర్తించబడింది హృదయంలోని నీలి జ్వాల అన్ని జీవరాశులతో కలిసి పంచుకునే జీవితపు ఆశీర్వాదాలన్నీ హృదయం జాలు జాలువారుతాయి ఒక గొప్ప బోధకుడు మాతో ఏమన్నాడంటే హృదయం అనేది ఒక అతి సున్నితమైన అవయవం అది సజీవంగా ఉత్సాహంగా ఉండి వ్యక్తమవుతూ ఉంటే ప్రాణప్రదమైన శక్తులను సంక్రమింపజేసి సంక్రమింపజేస్తుంది కానీ దానిని చేస్తే అది మన వినాశనానికి కారణమవుతుంది రాబోయే కాలంలో హృదయం యొక్క ప్రాముఖ్యం ప్రపంచవ్యాప్తంగా తెలుసుకోబడుతుంది మేధస్సును వృద్ధి చేయడానికి మనం విశ్వవిద్యాలయాలను స్థాపించినట్లుగానే హృదయాన్ని వృద్ధి చేయడం ద్వారా మనస్సును సమన్వయం చేయడానికి కూడా మనం విశ్వవిద్యాలయాలను స్థాపిస్తాం ఈ హృదయ మానసాల సమన్వయమే మానవ జాతిని బంగారు భవిష్యత్తు వైపు నడిపిస్తుంది ప్రజల ఆలోచనలు ఈ హృదయ జీవాల ద్వారా జ్ఞానమయం అవుతాయి సర్వులకు ప్రయోజనం సిద్ధించే లక్ష్యంతో కూడిన భవిష్యత్తు దర్శనం చేసే అన్ని మార్గదర్శకాలను మనస్సు చేసినట్లుగానే హృదయం కూడా చేస్తుంది మాస్టర్ మౌర్య ఏమన్నారంటే ప్రతి లక్ష్య ప్రాప్తి ప్రతి కలయిక ప్రతి అద్భుత విశ్వ ఏకీకరణ అనేవి హృదయ జ్వాల ద్వారానే సాధించబడ్డాయి సూర్యుడి వెచ్చదనం మరియు హృదయపు వెచ్చదనం అనేవి మన ప్రాణపద ప్రదాతలు అత్యంత శక్తివంతమైన విశ్వ చాలకం మరియు అత్యంత పవిత్రం ఈ హృదయం జీ దీని చైతన్యం అంతరిక్షమంతా నిండి ఉంటుంది దీని వెలుగు విశ్వాన్ని ప్రకాశింపచేస్తుంది హృదయాన్ని తన సొంత హృదయంగా కాకుండా విశ్వ హృదయంగా అనుభూతి చెందడం అనేది నేర్చుకోవడం నిజానికి ఎంతో అవసరం మానవులతోనూ ఇతర ప్రాణికోటితోనూ మనకు ఉన్న సంబంధం బాంధవ్యాలలో హృదయం యొక్క ప్రాముఖ్యాన్ని నొక్కి వక్కానించడానికి చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం అధ్యాయము ఒకటి హృదయం నిత్య నూతన జ్ఞానంలో హృదయం అనేది శరీరానికి నాలుగు నుంచి ఆరు అంగుళాల దూరంలో భౌతికమైన గుండె వెనుక ద్వాదశ దళ స్వర్ణమయ కమలంగా ఉంటుందని చెప్పబడింది ఈ హృదయాన్ని అభివృద్ధి చెందుతున్నప్పుడు ఈ హృదయం అభివృద్ధి చెందుతున్నప్పుడు అనేక స్థాయిలో గుర్తించవచ్చు ఒక్కొక్కప్పుడు అది ఒక చిన్న మొగ్గలా ఉంటుంది ఒక్కొక్కప్పుడు మూడు రేకులు మాత్రం విచ్చుకునే ఉంటుంది కొన్నిసార్లు రేకులు వివిధ స్థాయిల్లో గట్టిపడి ఉంటాయి ఒక్కోసారి హృదయం పూర్తిగా వికసించి రేడియో ధార్మిక శక్తిని ప్రసరించే కమలంగా ఉంటుంది హృదయం అనే పదం ప్రేరణలకు కూడా ఉద్దేశింపబడింది నిజమైన ప్రేరణలు హృదయం నుంచే ఉద్భవిస్తాయి మనం తీసుకునే నిర్ణయాల్లో తొంభై మాత్రమే అది తొంభై శాతం వరకు హృదయంతోనే చేయబడతాయి మనస్సు కేవలం ఒక కూలీ మాత్రమే అది పనిచేస్తూ వ్యవస్థీకరిస్తుంది కానీ అంతిమ నిర్ణయం మాత్రం హృదయం నుంచే వస్తుంది హృదయం స్వచ్ఛంగా ఉంటే ఏ పరిస్థితుల్లోనైనా మీరు సరైన నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యంగా క్లష్ట పరిస్థితుల్లో హృదయం కలుగు చేసుకుని తర్కాన్ని వివేచన శక్తిని కూడా అదుపులో ఉంచి మరి నిర్ణయాలు తీసుకుంటుంది మన భౌతిక శరీర వ్యవస్థలో సర్వత్రా శక్తిని ప్రసరింపజేసే కేంద్రీయం కేంద్రీయ అవయవంగా కూడా హృదయం అనే పదానికి వర్తింప చేస్తారు భావన తలంలోనూ మానసిక తలంలోనూ భౌ భౌతిక తలంలోనూ మనకు ఉండే తదనుగుణ తదనుగుణమైన హృదయాలకు ఈ భౌతిక హృదయం ప్రతిరూపంగా ఉంటుంది ఈ హృదయాలన్నీ ఒకదాని వెనుక ఒకటి ప్రతిబింబాల నిలిచి ఉంటాయి భావనమయ హృదయం మన వ్యవస్థలలోకి కారుణ్యాన్ని వ్యాపింపజేస్తుంది మానసిక హృదయం కాంతి శక్తిని ప్రసరింపజేస్తుంది భౌతిక హృదయం భౌతిక హృదయం ప్రేమ శక్తిని ప్రసరిస్తుంది భౌ భౌతికపరమైన గు బౌద్ధిక హృదయం ప్రేమ శక్తిని ప్రసరిస్తుంది భౌతికపరమైన గుండె రక్తాన్ని శరీరమంతటా సరఫరా చేస్తున్నట్లే ఈ శక్తులన్నీ మన వ్యవస్థలలోకి సరఫరా చేయబడతాయి ఈ కేంద్రీయ సరఫరా వ్యవస్థ నుండి మన అవయవాలు సరైన శక్తులను పొందాలంటే ప్రతి హృదయం తప్పనిసరిగా ఆరోగ్యంగాను శక్తివంతంగాను సమగ్రంగాను ఉండి తీరాలి హృదయం అనే పదం ప్రపంచంలోని మానవులందరినీ సకల ప్రాణికోటితో అనుసంధానించే జ్ఞానా జ్ఞానేంద్రియంగా కూడా పిలువబడుతుంది ఉదాహరణకు మన భౌతిక హృదయం మనల్ని ప్రపంచ హృదయంతో కలుపుతూ ఉంటుంది ఈ ప్రపంచ హృదయం ఖనిజ ప్రపంచానికి వృక్ష ప్రపంచానికి జంతు ప్రపంచానికి మానవ ప్రపంచానికి మరియు దేవత దేవదూతల ప్రపంచానికి శక్తిని సరఫరా చేస్తుంది హృదయం ప్రకృతి మొత్తానికి విద్యుదే విద్యుదైష్కాంత శక్తిని సరఫరా చేస్తూ ఉంటుంది సూక్ష్మతలంలో ఆ సూక్ష్మ ప్రపంచానికి కూడా ఒక హృదయం ఉంటుంది హృదయం సూక్ష్మతలంలోని శక్తులను నియంత్రిస్తూ ఉంటుంది అలాగే మానసిక తలంలో ఆ మానసిక ప్రపంచానికి కూడా ఒక హృదయం ఉంటుంది అలాగే భౌతిక తలంలో కూడా ఒక హృదయం ఉంటుంది మానవ హృదయం ఈ హృదయాల వ్యవహారాలకు తగ్గట్టుగా స్పందిస్తూ ఉంటుంది ఈ మానవ హృదయం నిజంగా వికసిస్తే ప్రకృతి హృదయంలో కానీ సూక్ష్మ ప్రపంచపు హృదయంలో కానీ అగ్నిలోక ఫైరీ వరల్డ్ హృదయంలో కానీ అంతెందుకు ఏ ఉన్నత తల హృదయంలో ఏం జరుగుతూ ఉన్నప్పటికీ దాన్ని అతను నమోదు చేసుకోగలడు చాలామందికి ఒక్కోసారి తమకు కారణం తెలియకుండానే హృదయంలో బాధ అనుభవంలోకి వస్తుంది సరిగ్గా అదే సమయానికి భూమి మీద ఎక్కడో భూకంపం కానీ లేదా ఒక పెద్ద విపత్తు కానీ సంభవించిందని తర్వాత ఎప్పుడూ తెలుసుకుంటారు సున్నితమైన మరియు విక వికసించిన హృదయంతో ఉండి అజ్ఞానం నుండి వికసించిన హృదయంతో ఉండి అజ్ఞానం నుండి మేల్కొన్న శిష్యుల శిష్యులు ఇతర గ్రహాలలో కూడా ఏం జరుగుతూ ఉందో తెలుసుకోగలుగుతూ ఉంటారు హృదయం అత్యున్నత స్థితిలో అది ప్రపంచ స్థాయిల్లోనూ మరియు విశ్వస్థాయిల్లోనూ ఏ సంభవిస్తూ ఏం సంభవిస్తూ ఉందో తెలుసుకోగలుగుతుంది అంటే హృదయం అన్నది ఒక వ్యక్తిని జీవశక్తులను సరఫరా చేసే ఉన్నత కేంద్రాలతో కలిపే ఒక అవయవం అని అర్థం భవిష్యత్తులో రాబోయే భూకంపాలను తెలుసుకోవడానికి మానవ హృదయాలను గమనించే రోజులు వస్తాయి అవి మన ప్రపంచంలో ఉన్న అన్ని భూకంపాలను తెలిపే వ్యవస్థల కంటే ఎంతో సున్నితంగా సమర్థవంతంగా ఉంటాయి మనిషి హృదయాన్ని గమనించడం ద్వారా భూమి చలనాన్ని క్రమబద్ధీకరించి ఒక శాస్త్రం అభివృద్ధి చేయబడుతుంది హృదయం అనే భావన తనలో అన్నింటినీ కలుపుకునే భావన హృదయం అన్నింటిలోనూ సర్వేస్వ సర్వే సర్వత్రా ఉంటుంది అది ప్రతి అణువులోను కణంలోనూ రూపాల్లోనూ వృక్ష జంతు మానవ అన్నింట్లోను గ్రహాలలోను సౌర కుటుంబంలోను నక్షత్ర వీధుల్లోనూ గెలాక్సీ న నక్షత్ర వీధుల్లోనూ అంటే గెలాక్సీలోనూ ఉంటుంది ప్రతి వ్యవస్థలోను హృదయమే కేంద్రం అది పరిణామ ధర్మం ద్వారా ఇవ్వబడ్డ బాధ్యతలను అమలుపరచడానికి ఆయా వ్యవస్థలను శక్తివంతం చేయడానికి గాను అది నిరంతరం శక్తుల కేంద్రీకరిస్తూ సరఫరా చేస్తూ ఉంటుంది ఈ శక్తి ప్రవాహం ఈ క్రింది వాటి నుండి సూటిగా వస్తుందని అంటారు విశ్వ మానసిక తలంలో ఉన్న లో లోగోయిక్ ద్వాదశ దళ అహం కమలం నుండి ద్వాదశ దళ సౌర కమలం గ్రహాంతర లోగోయిక్ హృదయం కూడా ఒక ద్వాదశ దళ కమలమే మానసిక తలంలో ఉన్న మానవ ద్వాదశ దళ అహం కమలం మానవునిలో ఉన్న ద్వాదశ దళ హృదయ కేంద్రం మొత్తం విశ్వానికి వెలుగుని ఇచ్చే ముగ్గురు సూర్యులు ఉన్నారు ఒకటి కేంద్రీయ ఆధ్యాత్మిక సూర్యుడు అది మనిషిలో ఉన్న పరమాణువు మోనాడికు సారానికి తదనుగుణంగా ఉంటుంది రెండు సౌర హృదయం అది అది ఆత్మిక ఇగో కమలానికి తదనుగుణంగా ఉంటుంది మూడు భౌతిక సూర్యుడు అది ఇతరికు స్థలంలో మానవుని హృదయ కేంద్రానికి తదనుగుణంగా ఉంటుంది అత్యున్నత స్థాయికి వెళ్ళే మార్గం హృదయంలోనే దొరుకుతుందని మన పూర్వీకులు అనేవారు విశ్వ హృదయాన్ని చేరే మార్గాన్ని చూపే ద్వారమే ఈ మానవ హృదయం అందుకే ఈ హృదయాన్ని అత్యున్నతమైన దాని యొక్క అతి పవిత్రమైన నివాసంగా భావిస్తారు మన పాఠశాలలు మనస్సు యొక్క మార్గాన్ని అధ్యయనం చేయడానికే అంకితమయ్యాయి ఇప్పటి వరకు విశ్వాన్ని హృదయం ద్వారా అధ్యయనం చేసే పాఠశాలలు ఉన్నట్లు దాఖలాలు లేవు ఈ విధంగా హృదయ విద్య హృదయ అధ్యయనాలు పోయినా పర్వాలేదని నేటి విద్య మనస్సునే అంటిపెట్టుకుని ఉంది గొప్ప గొప్ప గ్రంథాలన్నింటిలోనూ హృదయ సంస్కృతి గురించి ఇవ్వబడింది ఈ అద్భుత బోధలలో ఉన్న హృదయ సంస్కృతిని వెలికితీసి మానసిక బోధనలను సమన్వయం చేయడానికి మనం తప్పనిసరిగా సమయాన్ని కేటాయించి తీరాలి హృదయ సంస్కృతిని సమీకరించడం క్రోడీకరించడం ఈ కంప్యూటర్ యుగంలో పెద్ద కష్టమేమి కాదు ఎలిమెంటరీ స్కూల్లో హై స్కూల్లో కాలేజీల్లో యూనివర్సిటీలలో ఆధ్యాత్మిక పాఠశాలల్లో ఉన్న చిన్నారులకు అందించడానికి గాను ఈ హృదయం సంస్కృతిని తరగతుల వారీగా వ్యవస్థీకరించాలి మన విద్యా విధానం హృదయ సంస్కృతి లేని అసమానమైన మేధావులను తయారు చేసింది వీరు ఏ క్షణంలోనైనా ఈ భూమి మీద జీవరాశిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ అతి మేధావ శక్తి సంపన్నులు ఈ అతి అతి మేధాశక్తి సంపన్నులు వ్యవహారాలను సమన్వయం చేయడానికి మనకు హృదయ సంస్కృతి ఎంతైనా అవసరం హృదయ సంస్కృతి శాస్త్రాన్ని తయారు చేయడంలో పరిణితి చెందిన విద్యాధికులైన స్త్రీలు అద్భుతమైన పాత్రను పోషించగలరు ఎందుకంటే వారు సహజంగానే సున్నిత హృదయులు కాబట్టి మన హృదయాలు పెంచి పోషించబడి వికసిస్తే మన శరీరాలలోనూ మన కుటుంబాలలోను మన సమాజంలోను మన దేశాలలోను మరియు మన ప్రపంచంలోను అద్భుతమైన మార్పులు చే చోటు చేసుకుంటాయి స్వచ్ఛమైన ప్రేమశక్తి కరుణాశక్తి అంతర్జ్ఞానం ప్రభావం వల్ల ఈ అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి అప్పుడు మనస్సు యొక్క ఆవిష్కరణలన్నీ మానవ రూపంలో నిబిడీకృతమై ఉన్న దైవత్వాన్ని బయల్పరచడానికి ఉపయోగపడతాయి నేరాలు దారుణాలు హింస విప్లవాలు మరియు యుద్ధాలు వాటి నాయకులు వారి సాధన సంపత్తిని మ్యూజియంలలో అసహ్యకరమైన చోట చీకటి మూలాల్లో పెడతారు ఒకరోజు నేను నా స్నేహితుడు కలిసి ఒక మ్యూజియంను సందర్శిస్తూ అందులో ఉన్న పది అడుగుల పొడవు ఉన్న ఒక ఖడ్గాన్ని పరిశీలిస్తూ ఉండగా అతను అన్నాడు ఏదో ఒక రోజు ఈ ఖడ్గాని సిగ్గిచేటు అని పిలుస్తారు ఆ స్నేహితుడు రెండవ యుద్ధం పూర్తయ్యేసరికి మరణించాడు అతనే కనుక ఇప్పుడు ఉండుంటే నగరాలను మ దేశం మొత్తాన్ని అంతెందుకు భూమిని సైతం నాశనం చేయగల ఇప్పటి ఆయుధాల గురించి అతను ఏమనుకునేవాడో రాబోయే తరాలు ఈ భూమి మీద బతికి బట్ట కట్టాలని మనం కోరుకుంటూ ఉంటే హృదయం సంస్కృతి అన్నది తక్షణం అత్యవసరం మనకు స్వచ్ఛమైన హృదయం ఉండి తీరాలి అనడానికి ఐదు కారణాలు ఉన్నాయి మొదటిది మీకు స్వచ్ఛమైన హృదయం లేకపోతే మీరు ఎన్నటికీ ఆనందం వెలుగు ప్రేమ మరి శక్తి అనే వాటిని పొందలేరు మీ హృదయానికి వ్యతిరేకంగా మీరు ఏదైనా చేసినప్పుడు ఆనందాన్ని ప్రేమను ఉత్సాహాన్ని కోల్పోతారు ఎందరో మేధావులు వారి హృదయం స్వచ్ఛంగా ఉండకపోవడం వల్ల వారి జీవితంలో క్లిష్ట సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు అదే ఒక మామూలు వ్యక్తి లేదా బేదరకములో ఉన్న వ్యక్తి లేదా ఒక వికలాంగుడు వారి వారి స్వచ్ఛమైన హృదయాల వల్ల తరచూ సరైన నిర్ణయాలునే తీసుకుంటారు స్వచ్ఛమైన హృదయం మీ మనస్సు యొక్క తేజస్సును పెంచుతుంది స్వచ్ఛమైన హృదయం మీకు ఉన్న దాంట్లోనే ఆనందం పొందేలా చేస్తుంది మీ హృదయం స్వచ్ఛంగా లేనప్పుడు మీరు పంచభక్ష్య పరమాన్నాలను టేబుల్పై పెట్టి కూర్చున్నప్పటికీ మీరు తినే ఆహారమే మీరు తినే ఆ ఆహారమే మీ వ్యవస్థలో విషంగా మారుతుంది ఇందుకే భోజనానికి ముందు ప్రార్థిస్తారు ప్రార్థన అనేది కొంతమరకు వారి హృదయాలను శుద్ధి చేస్తుంది తర్వాత వారు తిన్నప్పుడు శక్తిని జీర్ణించుకుని ఆనందమయులుగా జీవం తొనికిసలాడేవారుగా అవుతారు మీ హృదయం స్వచ్ఛంగా ఉన్న ఏ వేళలోనైనా మీరు జీవితం పట్ల నిర్భయమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు జీవితంలో ఏమి సంభవించినప్పటికీ స్వచ్ఛమైన హృదయంలోనిది ఏదో మిమ్మల్ని సేద తీర్చి ముందుకు సాగేలా చేస్తుంది శక్తి అనేది హృదయం నుంచే వస్తుంది రెండవది స్వచ్ఛమైన హృదయం లేకుండా ఎవరు ఏ దీక్ష తీసుకోలేరు తమ చైతన్యాన్ని విస్తరించుకోలేరు మరియు వేరే అస్తిత్వ లేదా చైతన్య స్థాయిలోకి ప్రవేశించలేరు హృదయం మాత్రమే జ్ఞానాన్ని సౌందర్యాన్ని తనలోకి స్వీకరించగలుగుతుంది అసూయ ద్వేషం క్రోధంతో కూడిన కల్మషమైన హృదయంతో మీరు ఒక గ్రంథాన్ని చదివితే దానిలో ఉన్న నిజమైన భావాన్ని మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు దానివల్ల మీలో ఏ సంచలనమో ఉండదు మూడవది స్వచ్ఛమైన హృదయం లేకుండా ఉన్నత లోకాల శక్తులతో సంబంధం పెట్టుకోవడం అసాధ్యం ఒక గొప్ప మాస్టర్ ఎవరితోనూ ఇలా అన్నారు నీ హృదయం కలుషితం అవ్వడం వల్ల నీ సూక్ష్మ మానసిక శరీరాల నుంచి వచ్చే దుర్గంధం కారణంగా ఇక నిన్ను ఎప్పటికీ కలవలేను మన హృదయం స్వచ్ఛంగా లేనప్పుడు చాలామంది అసామాన్యులు దైవదూతలు దైవాలు మనకు సందేశాలు పంపలేరు దాని ఫలితంగా వారితో మనకు ఉన్న సమోహిత ఆకర్షణను కోల్పోతాం ఉన్నత లోక సౌందర్యాలతోనూ ఉన్నత భావాలతోనూ లోకాతీత దృశ్యాలతోనూ బిజినెస్ సంభాషించాలని మనం నిజంగా కోరుకుంటే మనం భౌతికంగా స్వచ్ఛంగా ఉండి తీరాలి అనటానికి మనం బాహ్యంగా చేసే ఉపవాసమే గుర్తొస్తుంది ఉన్నత శక్తులతో మనం సంబంధం పెట్టుకున్నప్పుడు హృదయం కల్మషానికి సంబంధించిన విషయం ఏమాత్రం హృదయంలో కల్మషానికి సంబంధించిన విషయం ఏమాత్రం ఉన్నా అది సులభంగా అగ్నిని రేపి మన వ్యవస్థ నాశనానికి కారణమవుతుంది అలా తేలికగా అగ్నిని రేపే కల్మషానికి సంబంధించిన విషయాలు హృదయంలో ఉంచుకుని ఎంతోమంది ఉన్నత కేంద్రాలతోనూ పవిత్ర ప్రదేశాలతోనూ సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించి గాయపడ్డారు లేదా అగ్నికి ఆహుతి అయ్యారు నాలుగోది స్వచ్ఛమైన హృదయం లేకుండా నిజమైన సృజనాత్మక అనేది అసాధ్యం ఉన్నత లోకాల నుండి ఏదో కొంతైనా సౌందర్యాన్ని ఒక ఉన్నత భావాన్ని లోకాతీత దృశ్యాలను దివ్య జ్ఞానాన్ని తీసుకువచ్చి మానవ జాతికి అందించడమే నిజమైన సృజనాత్మకత అంటే చాలామంది కళాకారులు తాము జీవితంలో ప్రక్షాళన ప్రక్రియకు లోనయ్యామనే సంగతిని గ్రంథస్థం చేశారు ఒక వయోలిస్ట్ వయోలినిస్ట్ వాయోలీనా వాదకుడు వయోలిన్ వాదకుడు ప్రదర్శన మొదలుపెట్టే ముందు వేదిక వెనుక వైపుకు వచ్చి అతని హృదయం నిండా అతని స్నేహితుని మీద క్రోధం ఉందని అందుకే తాను ప్రదర్శన ఇవ్వలేనని నాతో అన్నాడు అతని క్రోధం అతని ఉత్తేజాన్ని చంపేసింది ఈనాడు సృజనాత్మకతని పిలువబడే దానిలో చాలా వరకు వ్యాపారపరంగానూ ధన కోసమో ధనం కోసమో మరి ఆడంబరం కోసమో చేసేది చేసేదే శుద్ధి అయిన హృదయం లేనిదే నిజమైన సృజనాత్మకత అసాధ్యం స్వచ్ఛమైన హృదయం లేకపోతే మీ సృజనాత్మకతకు శక్తి ఉండదు అది ఏ సందేశాన్ని ఇవ్వదు దీని ద్వారా అయితే మీరు మరి ఇతరులు ఉచ్చ స్థితికి ఎదిగి మిమ్మల్ని మీరు పరిణితి చెందించుకుంటారో అటువంటి నిజమైన సేతువును అది నిర్మించదు ఐదవది మీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే తప్ప మీరు ఈ ప్రపంచంలో ఆకర్షణను పెంచుకోలేరు సిద్ధిని సాధించలేరు హృదయాన్ని కలుషితం చేసే ఆరు ప్రాథమిక అంశాలు ఒకటి భయం రెండు క్రోధం మూడు ద్వేషం నాలుగు అసూయ ఆరు అత్యాస ఏడు అపనందపాలు చేయడం అపనందపాలు చేయడం ఈ ఆరింటిలో ఏ ఒక్కటి మీ హృదయంలో ప్రవేశించిన ఇక దానిని శుద్ధి చేయడం అత్యంత కష్టతరం అవుతుంది మానవుల హృదయంలో ఉన్న ఈ అంశాలను శుద్ధి చేసుకోవడానికి జీవితాలు తరబడి ప్రయత్నిస్తూనే ఉన్నారు ఒక్కసారి అసూయ మీ హృదయంలో ప్రవేశించిందంటే మీరు చదివిన లేదా విన్న ప్రతిదీ మీ హృదయంలో అసూయ వల్ల ప్రకటితమయ్యే దానివల్ల కలుషితమైపోతుంది మీ అసూయ పూరిత హృదయాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు మీకు ఇతరుల పట్ల గొప్ప అవగాహన ఏర్పడుతుంది మీరు మీ హృదయాన్ని శుద్ధి చేసుకునే కొద్దీ అవగాహన అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉంటుంది అత్యాస అనేది మీరు కోరుకునే విషయాలతోనూ వస్తు రూపాలతోనూ మీ హృదయాన్ని నింపేస్తుంది మీ హృదయం ఈ ప్రతిరూపాలతో నిండిపోయి కొత్త వెలుగును కొత్త అంతర్దృష్టిని కొత్త సౌందర్యాలను లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటుంది తనలో ఏదో లోపం ఉందని తెలియజేసే సూక్ష్మ హృదయపు ప్రమాదకర పరిస్థితులు ప్రమాదకర స్థాయిలు ఉన్నాయి రేఖలు రాలడం అనేది ఒక పరిస్థితిగా గుర్తించవచ్చు ఒక విష పదార్థాన్ని స్ప్రే చేసినప్పుడు పువ్వు యొక్క రేకులు రాలిపోయినట్లుగానే మీ హృదయ కమలం యొక్క రేకులు కూడా వ్యతిరేక భావోద్వేగాలు అనే విష ప్రభావం వల్ల రాలిపోతాయి మీ హృదయం కమలంలోని పన్నెండు రేఖలు మనలోని పన్నెండు సుగుణాలకు ప్రతిరూపాలుగా ఉంటాయి ఏ సుగుణానికి వ్యతిరేకంగానైనా మీరు పనిచేస్తే ఆ సుగుణానికి తత్సంబంధమైన రేఖ రాలిపోతుంది ఉదాహరణకు దయ అనే రేఖ ఉంది మీరు దయ లేకుండా ప్రజలను ద్వేషిస్తూ నేరాలు చేయడం మొదలు పెడితే ఆ దయ అనే రేఖ రాలిపోవడమో ముడుచుకుపోవడమో కుళ్ళిపోవడమో జరిగి తద్వారా చివరికి అదృశ్యమైపోతుంది మీ హృదయ కమలంలోని ఏ రేఖ అయినా అదృశ్యమైందంటే దాని అర్థం మీకు జీవాన్ని ఇచ్చి మిమ్మల్ని ఉన్నత చైతన్య స్థాయిలకు పోయే తదనుగుణమైన విశ్వ సూక్తలతో మీకు అనుసంధానం లేదని అర్థం మీరు సుగుణాలను సాధన చేయడం మొదలు పెడితే మీ హృదయ కమలం రేఖలు జీవంతో తొనికేసలాడుతూ మీ వ్యవస్థలోకి శక్తిని ప్రసరిస్తాయి ఎమ్మం ఒకసారి ఏమన్నారంటే ఎటువంటి వ్యాధి అయినా సరే అది క్యాన్సర్ అయినప్పటికీ హృదయం యొక్క శక్తి ద్వారా నయం చేసుకోవచ్చు అని అన్నారు మీ హృదయం యొక్క శక్తితో ప్రజలను నయం చేయాలని మీరు కోరుకుంటూ ఉంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవడం తప్పనిసరి మీ హృదయం స్వచ్ఛంగా లేకపోతే నయం చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి మరి మీరు నయం చేసే శక్తిని మరియు విషయాన్ని కూడా ప్రసారం చేస్తారు ప్రజలను నయం చేసేది హృదయమే కానీ అది శుద్ధి చేయక చేయబడకపోతే ఎప్పటికీ అది శక్తివంతం కాదు ఈ హృదయపు రేఖలు ఎండిపోవడం మరి శిలలుగా గట్టిపడిపోవడం అనేది హృదయం యొక్క మరో స్థితిగా పిలుస్తారు హృదయపు రేఖలు శిలలా గట్టిపోవడం అనేది మనిషికి అత్యంత ప్రమాదకరం అని అగ్నియోగ బోధనలు తెలియజేస్తాయి హృదయపు రేఖలు శిలలా గట్టిపడిపోవడానికి మూడు పరిస్థితులు కారణమవుతాయి నేరం ప్రతీకారం భిన్నత్వం ప్రతీకారం అనేది హృదయ కమలపు రేఖలను శిలలా గట్టిపరిచి మనిషి యొక్క సున్నితత్వాన్ని చంపేస్తుంది అప్పుడు అతను ఏ అనుభూతి లేకుండా దీన్నైనా చంపేయగలుగుతాడు మీ సున్నిత హృదయాన్ని మీరు శిలా సదృశ్యంగా చేసుకుంటే రాబోయే జన్మ జన్మలలో హృదయ సంబంధ వ్యాధులతోనూ హార్ట్ అటాక్లతోనూ మీ భౌతిక హృదయం మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది హృదయం యొక్క మరో స్థితి ఏంటంటే హృదయ శక్తులను అడ్డుకోవడం మీ అసలు ఉద్దేశ్యం స్వచ్ఛంగా లేనప్పుడు ఈ అడ్డంకి ఏర్పడుతుంది ఉదాహరణకు మీకు ఎవరంటేనో అమితమైన ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమ వెనుక మీ స్వలాభము మరియు ఆడంబర ప్రదర్శన ఉంటుంది అప్పుడు మీ ప్రేమ శక్తి ఇతరులకు ప్రవహించలేదు అది మీ హృదయంలోనే అడ్డుపడి పోయింది అక్కడ సాంద్రత సృష్టించబడి రకరకాల భౌతిక ప్రతిఫలాలను ఇస్తుంది సమీప భవిష్యత్తులోనే వంద నుండి రెండు వందల వరకు రకాల హృదయ సంబంధిత వ్యాధులు ఉన్నాయని శాస్త్రం నిరూపిస్తుంది అందులో ప్రతి ఒక్కటి ఏదో ఒక వ్యతిరేక భావోద్వేగం వల్ల కానీ వ్యతిరేక మానసిక స్థితి వల్ల కానీ వచ్చింది అయి ఉంటుంది ఉదాహరణకు తన మీద తను జాలిపడడం అనేది నిజానికి ఒక హృదయ సంబంధమైన వ్యాధి ద్వేషం కూడా ఒక హృదయ సంబంధమైన వ్యాధి ఈ వ్యాధులను కూడా ముందు ముందు అన్వేషించి కరిస్తారు హృదయాన్ని చీకటమయం చేయడం అనేది హృదయం యొక్క మరో స్థితి సాధారణంగా హృదయ జ్వాల పన్నెండు రేకులతో పరివేష్టించబడి నీలి రంగు వెలుగుతూ జ్వాలాయమానంగా వెలుగుతూ ఉంటుంది హృదయం ద్వేషం నేరం హృదయం ద్వేషం నేరం భిన్నత్వం ప్రతీకారం అసూయ అత్యాస వంటి అశుద్ధమైన ఆలోచనలను స్వీకరిస్తే ఆ హృదయపు వెలుగు మందగిస్తుంది హృదయంలోని సంఘర్షణను మరో స్థితిగా పిలుస్తారు హృదయం అది సరి అయినది కాదని అనుభూతి చెందుతూ ఉన్నప్పటికీ కాన్షియస్గా కానీ అన్కాన్షియస్గా కానీ ఎరుకతో కానీ ఇరుకతో కానీ మరి ఇరుక లేకుండా కానీ మిమ్మల్ని నియంత్రించే పోస్ట్ హెప్నాటిక్ సజెషన్స్ను మీకు మీరు ఇచ్చుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది హృదయంలోని ఈ సంఘర్షణయే మీ భౌతిక శరీరంలోకి భావనమయ శరీరంలోకి మానసిక శరీరంలోకి బౌద్ధిక బుద్ధిపరమైన శరీరంలోకి శక్తుల సరఫరాను సమన్వయం లేకుండా అతలకొతలం చేసి మీ జీవితంలో కలతలకు కారణమవుతాయి ముందు మీ హృదయాన్ని గాయపరుచుకుని నాశనం చేసుకుంటే తప్ప మీరు ఏ మనిషికి హాని చేయలేరు ఒకరోజు ముగ్గురు వ్యక్తులు క్రీస్తును చంపడానికి అతని వద్దకు వచ్చారు కానీ అతడు చెప్పింది విన్న తరువాత మారిపోయి అతనికి శిష్యులుగా అయ్యారు ఆ గొప్ప వ్యక్తి హృదయ స్వచ్ఛత సౌందర్యం వారి హృదయాలను శుద్ధి చేసింది అప్పుడు వారు తమ ఉద్దేశాలలోను కోరికలలోనూ ఉన్న చెడును చూసుకున్నారు హృదయపు మరో పరిస్థితి ఏమిటంటే గత కాలపు బాధలు కష్టాలు జ్ఞాపకాలు నిరంతరం మీ హృదయంలో ప్రతిధ్వనిస్తూ ఉండటం ఇది హృదయానికి చాలా ప్రమాదకరమైన స్థితి ఎందుకంటే అది మీ రక్తాన్ని మీ నాడి మండలాన్ని నాశనం చేస్తుంది కాబట్టి దీనికి క్షమించడం అనేది అత్యున్నత పరిష్కారం క్షమించడం అనేది బాధమయ జ్ఞాపకాలను తుడిచివేస్తుంది మీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి పది ఉపాయాలు ఉన్నాయి ఒకటి స్వార్థాన్ని అధిగమించడం అధిగమించండి మీ కోసం మాత్రమే మీరు జీవించకండి మీ స్వలాభం కోసం ఇతరులను వాడుకోకండి మీ నేర్పును ఉపయోగించి ఇతరులను లోపరుచుకోకండి స్వార్థం అనేది ఈనాటి ప్రపంచ అంటు వ్యాధి నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల కంటే ఉన్నతమైన పరిస్థితులు ఊహించలేమేమో కానీ అన్నంతగా అది వ్యాప్తి చెందింది మన స్వార్థపూరిత హృదయాలను శుద్ధి చేసుకుంటే తప్ప దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచుకోలేము నాయకుల హృదయాలు పరిశుద్ధమైతే తప్ప ఏ సాంఘిక ఏ సాంఘిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడవు పవిత్రమైన హృదయం కలవారే పవిత్ర హృదయాలను ఎన్నుకోవాలి పవిత్ర హృదయులే ఈ ప్రపంచ పరిస్థితిని మార్చగలరు రెండు మీ స్వాతిశయాన్ని ఖాళీ చేయండి మీ హృదయంలో ఉన్న స్వచ్ఛమైన ప్రతిరూపాలను మీ ఆడంబర ప్రదర్శనలు వికృతం చేస్తాయి అసలు మీరు ఏమిటో మీరు ముందు తెలుసుకోవాలి ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా సమంగా తెలుసుకోవాలి అప్పుడు మీరు సమన్వయాన్ని స్వస్థత చిత్తాన్ని సమత్వాన్ని మెయింటైన్ చేయగలుగుతారు మీ జీవితంలో సమన్వయాన్ని తీసుకొచ్చేది హృదయం అనే జ్ఞాన జ్ఞానేంద్రియమే మూడు మీ ఉద్దేశాలను పరీక్షించుకోండి మీ చేతల వెనుక మీ ఆలోచనల వెనుక మీ అనుభూతులు వెనుక ఉన్న మీ అసలు ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకుంటే తప్ప మీ హృదయాన్ని మీరు శుద్ధి చేసుకోలేరు మీ అసలు ఉద్దేశ్యాల ద్వారా మీ హృదయంలో ఏం జరుగుతూ ఉందో తెలుసుకోవచ్చు ఒకసారి మీ హృదయాన్ని శుద్ధి చేసుకున్నారంటే విశ్వమై ప్రాణశక్తి మీలోనే ఉంటుంది ఎమం మౌర్య ఏమంటారంటే హృదయం ద్వారానే మనం విశ్వంతో సంభాషిస్తాం హృదయంతోనే మనం ఉపదేశం పొందుతాం హృదయంతోనే మనం విజయులం అవుతాం స్వచ్ఛమైన హృదయం లేకపోతే మనం ఈ ప్రపంచంలో ఒక కాలుష్య కారకంగా అవుతాం నాలుగు పూజ్య భావాన్ని ఆకాంక్షను శ్రద్ధతో కూడిన విశ్వాసాన్ని ప్రశంసతో కూడిన ప్రోత్సాహాన్ని పెంపొందించుకొని జీవితాన్ని ఉన్నత ఆశయాలకు అంకితం చేయండి ఆకాంక్ష యాస్పిరేషన్ అంటే దేనిలోనైన సౌందర్యాన్ని గురించి ఆ సౌందర్యమే మీరు ఆవడానికి ప్రయత్నించండి ఒకరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు అతని తండ్రి ఒక కొలనులో బోటులో షికారు చేస్తున్నారు అది సూర్యాస్తమయ సమయం మరియు ఆ కొలను దగ్గర చెట్టుపై వెలుగు అద్భుతంగా ప్రసరిస్తుంది ఠాగూర్ తండ్రి హఠాత్తుగా బోటు నాపి ఆ చెట్టును ఆస్తమించే సూర్యుడిని ఆ రంగులను చూస్తూ మరియు ఆ ప్రశాంతతను అనుభవిస్తూ పార్వశ్యంతో ఆ సౌందర్యంలో మమేకమైపోయాడు ఐదు అహంకారాన్ని తేజించండి ఆరు ప్రజలను పట్టుకుని పీడించకండి మరియు వారిని మీ అధీనంలో ఉంచుకోవద్దు ఏడు ఇతరుల జీవితాలను నియంత్రించడానికి ప్రయత్నించకండి బోధలను గురించి మీరు ఇతరులకు చెప్పవచ్చు కానీ వారికి ఏది చేయాలనిపిస్తే అది చేసుకునివ్వాలి వారి జీవితాన్ని మీరు జీవించనివ్వాలి వారి సొంత అనుభవాల ద్వారా నేర్చుకునే స్వేచ్ఛను వారికి ఇవ్వాలి ఎనిమిది చెడు మాట్లాడవద్దు ప్రతి వారిలోనూ సౌందర్యాన్ని చూడడానికి ప్రయత్నించాలి పది మీ హృదయం చెప్పినట్లు వినండి ఇది అన్నిటికంటే అతి ముఖ్యమైన సోపానం ఎల్లప్పుడూ హృదయం చెప్పినట్లు చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే దైవం మీ హృదయం ద్వారానే మీతో మాట్లాడుతాడు హృదయాన్ని పాడు చేసే విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి వికసించే హృదయం మీకు కావాలని మీరు అనుకుంటే వాటి గురించి కూడా మీరు తప్పక తెలుసుకోవాలి వినిపించే మరియు వినిపించిన శబ్దాలు హృదయం మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి రెండు భూమిపైన మరియు ఆకాశంలో రాత్రనుక పగలనక మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసే యంత్రాల శబ్దాలు మన హృదయాన్ని శక్తిహీనం చేస్తాయి మూడు విద్యుత్ ప్రవాహాలు అత్యంత తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉండే తరంగాలు మన హృదయ చక్రాన్ని గాయపరుస్తాయి నాలుగు పురుగుల మందులు రకరకాల పెయింట్లు వార్నిష్లు హృదయానికి అనుసంధానమైన నాడులను సర్వనాశనం చేస్తాయి షాపులలోను ముద్రణాలయాలలోను రంగుల దుకాణాల నుండి ఉండే అన్ని రసాయన పదార్థాలు హృదయానికి ఎంతో హాని చేస్తాయి ఐదు రేడియో ధార్మిక పదార్థాలు ఫాల్అవుట్లు ఆల్ అవుట్లు మానవుల హృదయాన్ని న నయం కాని స్థితికి వచ్చేలా హాని చేస్తాయి మన గుండెలో ఉండే హృదయం వ్యతిరేక శరీరం విద్యుదైస్కాంతిక హృదయ కేంద్రంతో కలపబడి అనుసంధానించబడి ఉంటుంది పరస్పరం ఒకదాని పరిస్థితిని మరొకటి పుచ్చుకుంటూ ఉంటాయి ఇది మనలో ఉండే రక్షణ వ్యవస్థను మరియు మానసిక ప్రవర్తనను నియంత్రించే తరలో ఉండే హృదయ కేంద్రాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అందుకే యోగులు హృదయాన్ని కాపాడుకోమని యుగ యుగాలుగా మనకు సలహా ఇస్తూనే ఉన్నారు రసాయన కాలుష్యం కంటే ధ్వని కాలుష్యం మన హృదయం మీద గాఢమైన ప్రభావాన్ని చూపిస్తుంది ధ్వని కాలుష్యం సైకిక్ ఎనర్జీ ప్రసార వ్యవస్థను అతలాకుతలం చేసి మన ఎతిరిక్ మరియు ఆస్ట్రల్ హృదయాల కేంద్రాలను ప్రభావితం చేసి మన ఎతిరిక్ మరియు సూక్ష్మ శరీర ఆరోగ్యాన్ని భంగం చేస్తుంది అన్ని రకాల కాలుష్యాలు ముఖ్యంగా ధ్వని కాలుష్యం మన ఆరోగ్యానికి హానికరం సాధ్యమైనంతవరకు ఇంట్లోనూ ఆఫీసులోనూ తక్కువ ధ్వని ఉండేలా చూసుకోండి రేడియో మరియు టవర్లకు కనీసం ఐదు మైళ్ళ దూరంలో ఉండండి రాత్రి పగలు ట్రాఫిక్ రద్దీగా ఉండే వీధులలో నివసించవద్దు ముఖ్యంగా విమానాశ్రయాలకు దూరంగా నివసించండి మంచి ఆరోగ్యకరమైన హృదయానికి ఈ ముందు జాగ్రత్తలు ఎంతో సహాయపడతాయి అధ్యాయం రెండు హృదయపు ద్వాదశ శక్తులు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మానవు మానవునిలో హృదయమే కేంద్ర అవయవం హృదయం ఉంది మరియు దాని వెనక హృదయ కేంద్రం నుండి ఉద్భవించే పన్నెండు జ్వాలలలో జ్వాలలతో జ్వలించే విద్యుదయస్కాంత శక్తి క్షేత్రం ఒకటి ఉంది అది ఆత్మ నుండి ఆ ఆత్మ స్ఫులింగం నుండి వెలువడిన ఆ కేంద్రం జీవితానికి ఆధారం భావాతీతమైన ఆత్మ మరియు ఆ కేంద్రం ఒక వెండిపోగు దారంతో కలపబడి ఉంటుంది దీనిని కాలానికి అతీతమైన జ్ఞానంలో జీవన సూత్రం అంటారు భావాతీతమైన ఆత్మ అనేది విశ్వ హృదయం నుండి పుట్టే ఒక జీవన కిరణం హైరార్కీ అయిన భూమి హృదయం ఒకటి మనకి ఉంది హైరార్కీ అయిన భూమి హృదయం ఒకటి మనకు ఉంది సూర్యుడికి హృదయ భాగమైనటువంటి సూర్య హృదయం మనకు ఉంది మన గెలాక్సీ కేంద్రంలో ఒక గెలాక్టిక్ హృదయం ఉంటుంది మన గెలాక్సీకి ఆవల మరొక హృదయం ఉంది నిజానికి మానవ హృదయం ఈ హృదయాలన్నింటితో వెండిపోగు ద్వారా అనుసంధానమై ఉంటుంది ఈ హృదయం పవిత్రమైనప్పుడు భూ హృదయంలోను సూర్య హృదయంలోను గెలాక్టిక్ హృదయం మరియు విశ్వ హృదయాలలో జరిగే సంఘటనలు సంఘటనలను కూడా నమోదు చేసుకుంటుంది భూమి మీద సంభవించే భూకంపాలను విస్ఫోటనాలను ప్రకృతి వైపరీత్యాలను వినాశనాలను అంతేకాకుండా సౌర కుటుంబం మరియు గెలాక్సీలో జరిగే వాటిని కూడా హృదయం నమోదు చేసుకుంటుంది మనిషికి ఈ విషయాలు చాలా మేరకు తెలియకుండానే గడిపేస్తాడు కానీ హృదయం మాత్రం వాటిని నమోదు చేసుకుంటుంది అలా నమోదు చేసుకోవడం వల్ల హృదయానికి వెనక ఉన్న విద్యుత్ కేంద్రం ప్రభావితం అవుతుంది అప్పుడు హృదయం వివిధ రకాల తరంగాలను బాధలను తాపాలను మరియు రకరకాల వ్యాధి లక్షణాలను వ్యక్తీకరిస్తుంది హృదయం భూమి మీద సూర్యుని మీద నక్షత్ర మండలాలలోను మరియు విశ్వంలో సంభవించే గొప్ప గొప్ప సంఘటనలను తనలో నమోదు చేసుకుంటుంది ఉదాహరణకు ఒక ఉన్నత ఆత్మల సమూహం ఒక దీక్ష తీసుకున్నప్పుడు అసమాన్యులు పురోగమించి విశ్వంలో అసమాన్యులు పురోగమించి విశ్వంలో ఇంకా ఉన్నత చైతన్య తలాలలోకి ప్రవేశం పొందినప్పుడు ఏ తలంలోనైనా చెడు పరా పరాజయం పాలైనప్పుడు ఏ తలంలోనైనా చెడు పరాజయం పాలైనప్పుడు విశ్వస్థాయిలో సహకరిస్తూ ఏదో కొత్త తలం ఉన్నది సాధించినప్పుడు ఏదో ఒక కొత్త తలం ఉన్నతి సాధించినప్పుడు విశ్వపు మూలస్థానం నుండి ఏదైనా కొత్త వెలుగు కానీ ఏదైనా కొత్త జ్ఞానం కానీ ప్రభవించినప్పుడు ఆయా సంఘటనలకు హృదయం ఆనందంతో పరవశించిపోతుంది హృదయం వీటిని నమోదు చేసుకుంటుందనే విషయం మెదడుకు అరుదుగా తెలిసినప్పటికీ హృదయం మాత్రం అన్నిటినీ నమోదు చేస్తుంది నక్షత్ర మండలం చిన్నాభిన్నమయ్యే చిన్నాభిన్నం అయ్యే ప్రక్రియలో ఉన్న హృదయం దాన్ని నమోదు చేస్తుంది అలాగే ఒక కొత్త నక్షత్ర మండలం ఉద్భవిస్తూ ఉన్న దానిని కూడా హృదయం నమోదు చేసుకుంటుంది మన భావోద్వేగాలను ఆలోచనలను మన స్నేహితుల ప్రణాళికలను హృదయం తనలో భద్రపరచుకుంటుంది వారు ఉదార భావాలను పంపిస్తే హృదయం పరవశిస్తుంది వ్యతిరేక భావాలను పంపిస్తే హృదయం భారం అవుతుంది అందుకే తరచుగా మన మానసిక అవస్థ వారు ప్రసరించే భావోద్వేగాలను ఆలోచనలను తగ్గట్టుగా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది మన పవిత్రమైన ఉన్నతమైన ఆలోచనలతో ప్రజలను ఉన్నత స్థితికి తీసుకువెళ్ళవచ్చు లేదా నియంత్రణ లేని విశృంఖల భావోద్వేగాలతో ఆలోచనలతో వారి దుఃఖానికి కారణమవుతాం సూర్యుని నుండి రాశి సంకేతాల ద్వారా మన సౌర కుటుంబానికి వెలుగు శక్తి ప్రేమల వెలువను అందించే ఏడు పవిత్ర శక్తులు ఉన్నాయని అంటారు ఈ శక్తులను తనలో జీర్ణించుకునేదే మానవ హృదయం మనిషి చైతన్యం కనుక ఉన్నత స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే ఈ శక్తులను మానవ హృదయం ద్వారా మనిషికి ఈ శక్తుల ఉత్పత్తి స్థానానికి మధ్య పరస్పర శక్తి ప్రసారాలుగా ఉపయోగించుకోవచ్చు ప్రతి సంస్థ ప్రతి సమూహము తనదైన హృదయాన్ని కలిగి ఉంటుంది జీవిత ఉద్దేశ్యాన్ని ప్రయోజనాన్ని తెలియచేయడానికి ఆ లక్ష్యానికి తగ్గట్టుగా జీవశక్తులను స్వీకరించి జీర్ణించుకుని వాటిని ప్రసారం చేసే ఒక యంత్రాంగమే హృదయం ప్రతి హృదయం దాని స్థాయిని బట్టి దాని వికాసాన్ని బట్టి అదే జీవిత ప్రయోజనాన్ని వివిధ పరిణామాలలో పరిమాణాలలో అనువదించుకుంటుంది హృదయం ఈ ఈ ఏడు విశ్వశక్తులను స్వీకరించి జీర్ణించుకుని వాటిని పన్నెండు కిరణాలుగా లేదో పన్నెండు ప్రవాహాలుగా మారుస్తుంది అవి ఒకటి నయం చేసే శక్తి స్వస్థత చేకూర్చే శక్తి రెండు నిర్మలత్వాన్ని శాంతిని ఇచ్చే శక్తి మూడు మనకు ఆనందాన్ని ఇచ్చి మనల్ మనల్ని త్యాగమయ్యే సేవకు సేవలు చేయడానికి ప్రోత్సహించే శక్తి నాలుగు ధైర్య సాహసాలను దృఢమైన ప్రయత్నాన్ని సహనాన్ని ఇచ్చే శక్తి ఐదు ప్రేమను ఏకత్వాన్ని అన్నింటినీ తనలో కలుపుకునే తత్వాన్ని ఇచ్చే శక్తి ఆరు సార్వత్రికవాదాన్ని విశ్వజనీన భావాన్ని సమన్వయాన్ని ఇచ్చే శక్తి ఏడు సౌందర్యాన్ని బయల్పరిచే శక్తి ఎనిమిది ఎనిమిది అవగాహనను నిత్య నూతనత్వాన్ని నిష్కల్మషమైన జ్ఞానాన్ని సహజావబోధను ఇచ్చే శక్తి తొమ్మిది నమోదు చేసే శక్తి పది దివ్యమైన ప్రేరణలను స్వీకరించగలిగేటట్లు చేసే శక్తి మరియు మనల్ని సృజనాత్మకంగా చేసే శక్తి పదకొండు పరివర్తనం చేసే శక్తి పన్నెండు రుజు ప్రవర్తనలోకి జాలి దయలోకి మార్చే శక్తి హృదయానికి ఉన్న మొదటి శక్తి స్వస్థతను చేకూరుస్తుంది చిన్న పిల్లలు పడిపోయినప్పుడు కానీ తమను తాము గాయపరుచుకున్నప్పుడు కానీ వారిని గమనించండి వారు తమ తల్లి వద్దకు పరుగున వెళ్ళి ఆమె ఎదపై తలపెట్టు తలపెట్టుకోవడం ద్వారా ప్రశాంతతను రక్షణను అనుభూతి చెందుతూ ఉంటారు ఎవరైనా బాధల్లోనూ ఇబ్బందుల్లోనూ గందరగోళ పరిస్థితుల్లోనూ ఉన్నప్పుడు వారి తలను హృదయానికి హత్తుకోండి అప్పుడు ఏమవుతుందో గమనించండి ఇద్దరు కూతుళ్లను పోగొట్టుకున్న ఒక ఆమె నాకు నాకు గుర్తొస్తుంది ఆమె ఒక విషమ పరిస్థితులు ఉంది ఆమె చుట్టూ ప్రతి ఒక్కరూ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఫలితం లేదు ఆమె హృదయం యొక్క శక్తి తెలిసిన నేను ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె తలను నా హృదయానికి హత్తుకుని కొన్ని నిమిషాల పాటు అలాగే నిశ్శబ్దంగా ఉన్నాను నేను ఆమె తలను పైకి లేపినప్పుడు ఆమె కళ్ళు తెరిచి ఇలా అంది అది దైవ సంకల్పం అనుకుంటాను నాకు ఇప్పుడు బాగానే ఉంది ఈ దుఃఖాన్ని నేను అధిగమించగలను అనుకుంటున్నాను నువ్వు నా తలను హత్తుకుని ఉన్నప్పుడు ఇతర లోకాలలో కొనసాగే జీవితాన్ని గురించి అనంతత్వాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టాను నేను ఆమెకు సమాధానం చెప్పకుండా చిన్న నవ్వు నవ్వాను అప్పుడు ఆమె ఇలా కొనసాగించింది నన్ను నేను ఓదార్చుకోవడానికి మందుల కంటే ఉత్తమమైన మార్గం ఉందని నేను తెలుసుకున్నాను ఒక్కసారి స్వస్థత చేకూర్చే హృదయ శక్తిని ఏ మార్గం ఉపయోగించాలో ఏ మార్గంలో ఉపయోగించాలో నేర్చుకుంటే మనం అదృశ్య వైద్యులం అవుతాం ప్రజల భౌతిక మానసిక భావోద్వేగపు తలాలలో వారికి స్వస్థత చేకూరుస్తాం స్వస్థత చేకూర్చే ఈ హృదయ శక్తి శరీర లైను సమన్వయం చేసి కేంద్రాల ద్వారా గ్రంథులు కార్యనిర్వహణలో ఒక లైను సమన్వయాన్ని తీసుకువస్తుంది ఈ హృదయ కేంద్రం ఎతిరిక్ బాడీలో ఉన్న మిగతా ఆరు కేంద్రాలను నియంత్రిస్తుంది స్వచ్ఛమైన వికసించిన హృదయపు ప్రేరణ ప్రతి కేంద్రం ద్వారా వెళ్ళి ఆయా కేంద్రాలను ఏకకాలంలో సుసంఘటితం చేసి క్రమబద్ధం చేస్తుంది హృదయాలయ ద్వారా మీ కేంద్రాలు సుసంఘటిత సుసంఘటితం చేసి క్రమబద్ధం చేస్తుంది హృదయాలయ ద్వారా మీ కేంద్రాలు సుసంఘటితం క్రమబద్ధం అయినప్పుడు గ్రంథులు తత్సంబంధమైన ఇంద్రియ అవ అవయవాలు క్రమబద్ధం అవుతాయి మీ హృదయం ద్వారానే మీ ఆరోగ్యం ఆరంభమై అంతరిస్తుంది మీ హృదయాన్ని ఎవరైనా తీసుకున్నారంటే మీ మొత్తం ఆస్తిని తీసుకున్నట్లే మీ హృదయం పగిలిందంటే మీ అస్తిత్వం పగిలినట్లే మీ మొత్తం అస్తిత్వానికి మీ హృదయం రాజుకోట వంటిది మీ హృదయ కేంద్రంలో ఒక జ్వాల ఉంది అదే జీవన జ్వాల ఈ జ్వాలయే ఏడు ప్రవాహ శక్తుల రూపాలు మార్చి వాటిని పన్నెండు హృదయ శక్తులుగా మార్చివేస్తుంది ఈ పన్నెండు శక్తులే మన శరీరానికి భావోద్వేగాలకు మనస్సుకు అవసరమైన ఖనిజాలను ఖనిజాలకు మూలాధారం ఈ ఖనిజాల ద్వారా హృదయం మిగిలిన అవయవాలకు స్వస్థత చేకూరుస్తూ పునరుద్ధరిస్తుంది ఈ జ్వాలయే మనిషికి ఆధ్యాత్మిక శక్తిని ప్రసరిస్తుంది ఏడు విశ్వశక్తుల పన్నెండు హృదయ శక్తుల సమన్వయమే ఆధ్యాత్మిక శక్తి ఈ ఆధ్యాత్మిక శక్తి మనిషికి స్వస్థత చూకూర్చి శుద్ధి చేసి జ్ఞానని చేసి పునరుద్ధరించటం సర్వశక్తివంతమైన జీవన కేంద్రపు శక్ శక్తితో సమన్వయపరుస్తుంది ఈ హృదయ జ్వాల ఆరిపోయినప్పుడు మనిషి యొక్క శరీరం భావోద్వేగాలు ఆలోచనలు కృషించడం మొదలై క్షీణించే సంకేతాలు కనబడతాయి హృదయ జ్వాలయ మొత్తం మనిషిని విశ్వంతో సమన్ సమన్వయపరుస్తూ ఉంటుంది ఈ జ్వాల ఆరిపోయినప్పుడు అవగాహన శక్తి అదృశ్యమవుతుంది ఆధ్యాత్మిక పరిభాషలో హైరార్కి అని పిలువబడే భూమి యొక్క హృదయ కేంద్రం నుండి స్వస్థత చేకూర్చే మొదటి సహాయం ఉద్భవించింది మన చైతన్యం మొదలుకొని మన పూర్తి వ్యవస్థను మరి అన్నిటినీ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంచుతూ వాటిని పునరుద్ధరిస్తూ ఉండే ఆధ్యాత్మిక శక్తి వరకు అన్నిటినీ హైరార్కీయే మూలం అసలైన స్వస్థత చేకూరాలంటే ముందుగా మనిషి యొక్క చైతన్యం మారాలి ఈ హైరార్కీతో సంబంధం పెట్టుకోవాలనుకుంటే దృఢ ప్రయత్నం శ్రమ ప్రార్థన చేయాలి ఒక్కసారి సంబంధం ఏర్పడిందంటే ఈ ఆధ్యాత్మిక శక్తి మన వ్యవస్థలో ప్రవేశించి శుద్ధి చేసి దృఢపరిచి రూపాంతరం చెందిస్తుంది హైరార్కీతో సంబంధం ఏర్పడిన క్షణంలోనే అద్ అద్ అద్భుతమైన స్వస్థతను ఎన్నో స్వస్థతలు ఎన్నో సంభవిస్తాయి వ్యాధి కానీ అస్వస్థత కానీ ఉన్నప్పుడు ముందుగా మీ మొత్తం అస్తిత్వాన్ని హైరార్కి వైపు ఏకోన్ముఖం చేసి అస్వస్థత చేకూర్చే శక్తి కేంద్రాలతో సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ సంబంధాన్ని ఒక విద్యుత్ శక్తి మీ తలంలో తలలోను తలలోను మీ హృదయంలోను మరి మీ మొత్తం శారీరక మానసిక భావనమయ ఆధ్యాత్మిక వ్యవస్థలలోనూ నిండిపోతూ ఉన్నట్లుగా అనుభూతి చెందవచ్చు భౌతిక స్థాయిలో ఈ సంబంధం వేడిని వెలుగును రంగులను సుగంధం మొదలైన వాటిని సృష్టిస్తుంది భావన తలంలో అద్భుతమైన శాంతిని స్వేచ్ఛానుభూతిని కలిగిస్తుంది మానసిక తలంలో జ్ఞానాన్ని సృజనాత్మక శక్తిని కలుగజేస్తుంది జ్ఞానం మీ రోగ కారకాలను తెలియజేసి వాటిని సరిచేసుకోమని ప్రేరేపిస్తుంది అంతేకాకుండా స్వస్థత చేకూరిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసి మళ్ళీ ఆ వ్యాధి రాకుండా చూసుకునేలా చేస్తుంది ప్రార్థనలు అంటే హైరార్కీతో సంబంధం ఏర్పరచుకోవడానికి చేసే ప్రయత్నాలు ధ్యానం అంటే మనకు అందించిన శక్తులను మార్చుకునే ప్రయత్నం ఒకరు హైరార్కీతో సంబంధం ఏర్పరచుకున్నారు అనటానికి వారు చేసే త్యాగమయ సేవలే నిదర్శనం ఈ హైరాకి ప్రాథమిక రోగ చికిత్సగా పిలుస్తారు భవిష్యత్తులో ఆత్మతోనూ హై హైరార్కితోనూ సంబంధం ఏర్పరచుకున్నప్పుడు వెలువడే ఆధ్యాత్మిక శక్తి ద్వారానే ఆరోగ్యాన్ని నిలబెట్టుకోగలుగుతాం హృదయానికి స్వస్థత చేకూర్చే ఒక గొప్ప లక్షణం ఉంది మనిషి హృదయ కేంద్రంలో నీలి నారింజ రంగులతో కూడిన జ్వాల ఒకటి ఉంది అది పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు విశ్వశక్తులను ప్రోధి చేసుకునే ప్రోగు చేసుకునే ఒక యాంత్రిక వ్యవస్థగాను ఆ శక్తులను మన వ్యవస్థలలోకి మన పరిసరాలలోకి ఇంకా సుదూర ప్రాంతాలలోకి సరఫరా చేసే వ్యవస్థగా మారుతుంది ఈ హృదయ జ్వాల పుట్టడం వికసించడం అనేది మన జీవితంలో ఆధ్యాత్మిక విలువలను పాటించడం ఇంకా త్యాగమయ సేవల ద్వారా జరుగుతుంది ఈ జ్వాలలోనే స్వీకరించబడిన విశ్వశక్తులు కలుస్తాయి ఈ జ్వాలలోనే చైతన్య వికాసం సంభవిస్తుంది విశ్వశక్తులు ఇందులో మిశ్రమమైన హృదయం వరకు హృదయం చుట్టూనే కాకుండా శరీరం చుట్టూ కూడా పది నుంచి పదిహేను అడుగుల వరకు ఇంద్రధనుస్థుల ఒక వలయం ఏర్పడుతుంది ఈ శక్తి వలయమే మానవులకు స్వస్థత చేకూరుస్తూ ఉన్నత స్థితికి చేరుస్తూ రూపాంతరం చెందిస్తూ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ప్రతి వారి మాటకు ఆలోచనలకు మాటలకు ఆలోచనలకు చేతలకు భావాలకు ఈ వలయపు శక్తి ఉంటుంది దాన్ని ఎవరికైనా ఏ మార్గంలోనైనా పంపించబడుతూ ఉంటుంది ఈ హృదయ శక్తి విశ్వ సంఘటనలను తెలుసుకుంటూ ఉంటుంది ఈ జ్వాల ఎగిసి కొద్దీ స్వచ్ఛమైన వర్ణాలు వృద్ధి శక్తి వృద్ధి చెందుతాయి ఈ మొత్తం హృదయ శక్తి ఈ మొత్తం హృదయ శక్తితో కలిసిపోయి ఉంటుంది ఈ మొత్తం హృదయ శక్తి వలయం ఆకాశంలో ఉన్న వలయం ఆకాశ ఆకారంలో ఉన్న ఆధ్యాత్మిక శక్తితో కలిసిపోయి ఉంటుంది క్రీస్తు తన స్పర్శ ద్వారా తన ఆలోచనల ద్వారా ప్రజలకు స్వస్థత చేకూర్చే స్థితిని ఇచ్చే హృదయ వికాసాన్ని పొందాడని అంటారు అతను విశ్వ అతను విశ్వ హృదయంతో సంబంధం ఏర్పరచుకునే స్థాయికి ఎదిగాడు ప్రపంచంలోని అందరి హృదయ స్థాయిని బట్టే ప్రపంచ సంఘటనలు భూమి యొక్క గందరగోళాలు లేదా గొప్ప సమన్వయం కానీ సంస్కృతి కానీ ఆధారపడి ఉంటాయి గొప్ప హృదయాల ద్వారా ఈ భూగోళం కాపాడబడుతూ ఉందని అంటారు ఈ గొప్ప హృదయం గల వాళ్ళను సమూహంగా ఏర్పరచడమే ఈ గ్రహం యొక్క హైరార్కి అంటారు మానవ మన శరీర భావనమయ మానసిక గందరగోళాలకు అలాగే భూమి మీద సంభవించే గందరగోళాలకు కల్లోలాలకు వ్యాధులకు స్వస్థత చేకూర్చే కిరణాలకు ఈ కేంద్రమే మూలం అందుకే స్వస్థతకు జ్ఞానానికి మన అస్తిత్వాన్ని రూపాంతరం చెందించుకోవడానికి మన హృదయంతో మాత్రమే సంబంధం పెట్టుకుంటే చాలదు ఈ భూమి యొక్క హృదయంతో కూడా సంబంధం పెట్టుకోవాలి రెండవ శక్తి ప్రసన్నతను శాంతిని కలుగు చేస్తుంది ఈ శాంతి ప్రసన్నతల శక్తి మనిషి చేసే ప్రతి పనిలోనూ వ్యక్తమవుతూ ఉంటుంది ఈ శాంతి ప్రసన్నతలలోని జీవిత రహస్యాన్ని కనుగొనే మార్గం దొరుకుతుంది ఈ రెండవ శక్తి హృదయం నుండి ప్రసరించి తన చుట్టూ ఉన్నవారికి శాంతిని ప్రసన్నతలను కలుగు చేస్తుంది శాంతి ప్రసన్నతలు మనిషిని వీక్షింపజేస్తాయి పూర్వకాలంలో ప్రజలు ఒకరితో ఒకరు శాంతి అని చెప్పుకునేటప్పుడు తమ చేతులను తమ హృదయాలపై ఉంచుకునేవారు ఈ హృదయపు శాంతి ప్రసన్నతల ఒకటి ప్రసన్నతల శక్తి ఒకటి ఉందని తెలియాలంటే వారు హృదయంలో పవిత్రులై ఉండాలి మీ హృదయం ఎల్లప్పుడూ ఈ శాంతి శక్తిని గుర్తుంచుకుంటుంది మీ మనస్సు మాత్రం ఇది ఉందని తెలుసుకోవడంలో సఫలీకృతం కాలేదు దానికి కారణం హృదయానికి మనస్సుకు మధ్య సరి అయిన సంబంధం లేకపోవడమే ఈ హృదయపు వ్యవహారాలను ఆనందించాలంటే మన మానవులు మనస్సుకు మెదడుకు హృదయానికి మధ్య సంబంధాన్ని పెంపొందించుకోవాలి హృదయం అత్యంత సుదూర సంఘటనలను కూడా నమోదు చేస్తుంది కానీ మనస్సు దాన్ని సరిగ్గా అనువదించకపోవడం వల్ల వాటి గురించి మనిషికి తెలియడం లేదు అద్భుతమైన విశ్వరహస్యం హృదయం ద్వారా మాత్రమే తెలుస్తుంది మేధోపరమైన మనిషి ఎప్పటికీ ఈ రహస్యాన్ని తెలుసుకోలేడు విశ్వ వైభవాలను హృదయం ప్రతిబింబిస్తూ ఉంటుంది మనస్సు ఆ వైభవాలను తనదైన స్థాయిలో తన సంబంధాల ద్వారా హృదయం మా తెలుస్తుంది మేధోపరమైన మనిషి ఎప్పటికీ ఈ రహస్యాన్ని తెలుసుకోలేడు విశ్వ వైభవాలను హృదయం ప్రతిబింబిస్తూ ఉంటుంది మనస్సు ఆ వైభవాలను తనదైన స్థాయిలో తన సంబంధ బాంధవ్యాల ద్వారా తన ఇష్టాలకు అనుగుణంగా అనువదిస్తుంది హృదయ శక్తి ఆధ్వర్యంలో మనస్సు సమన్వయంతో పనిచేసినప్పుడు అది సృజనాత్మక సేవకు మూలంగా మారి హృదయపు అనుభవాలను తెలుసుకుని వాటిలో పాలు పంచుకుంటుంది హృదయపు మూడవ శక్తి ఆనందం త్యాగమయ సేవ హృదయం ఆనందాన్ని అన్ని వైపులా ప్రసరిస్తుంది మనస్సు హృదయంతో సమన్వయంతో పని చేయకపోతే అది ఆనందాన్ని ఎప్పటికీ అనుభవించలేదు ఆనందం మీ అస్తిత్వాన్ని విస్తరింపజేసి మీకు స్వేచ్ఛను ఇస్తుంది పరిమితుల నుండి మిమ్మల్ని విముక్తులను చేస్తుంది ఆనందాన్ని చేయాలంటే హృదయం పరిశుద్ధమై ఉండాలి ఆనందం మీ భావనమయ మానసిక అవరోధాల నుండి మిమ్మల్ని విడుదల చేస్తుంది ఆనందం మిమ్మల్ని ఉద్ధరిస్తుంది ఆనందం మిమ్మల్ని విస్తరింపచేస్తుంది మీ మనస్సును శుద్ధి చేస్తుంది మీ వ్యక్తిత్వపు పరిమితుల నుండి మిమ్మల్ని విముక్తులను చేస్తుంది మిమ్మల్ని వ్యక్తిత్వాతీత ఆత్మస్థాయికి చేరుస్తుంది వ్యక్తిత్వాతీత ఆత్మకు మీరు చేరుకున్నప్పుడు ఆనంద పారవశ్యాన్ని అనుభూతి చెందుతారు ప్రేమ వెలుగు శక్తుల కలియకతో ఏర్పడ్డ ఆధ్యాత్మిక త్రిసమూహం ఉన్నత స్థలాలలో హృదయ కేంద్రంగా పనిచేస్తుంది మీ ఎరుక ఆ కేంద్రంతో చేరినప్పుడు మీరు ఆనంద పారవశ్యులవుతారు పార పారవశ్యంలో ఉంటారు ఆనందం పరిస్థితులకు అధిపతి అది ప్రకాశించి మీ ఆరాలో ఉన్న కల్మశాలను శుద్ధి చేసి చేసే శక్తి కలది హృదయపు మూడవ శక్తి త్యాగమే త్యాగమయ సేవలకు కూడా ప్రేరేపిస్తుంది హృదయపు ఈ హృదయపు మూడవ శక్తి త్యాగమయ సేవలను కూడా ప్రేరేపిస్తుంది హృదయం తన మంచిని గురించి ఆలోచించడానికి ముందే ఎదుటివారి మంచిని గురించి ఎక్కువగా పట్టించుకుంటుంది ఒక మూలాలు మనిషి తన వ్యక్తిగత ఇష్టాలను అనుసరించి ఆలోచిస్తూ మాట్లాడుతూ అనుభూతి చెందుతూ ఆచరిస్తూ ఉంటాడు ప్రపంచం తన కోసమే ఉందని ప్రపంచాన్ని తన ఇష్టానుసారంగా ఉపయోగించుకోవాలని అనుకుంటాడు ఉత్తముడు ప్రపంచం కోసమే తాను ఉన్నాడని అనుకుంటాడు ప్రపంచానికి ఉపయోగపడటానికి తాను ఉన్నానని ఏ విధంగానైనా సరే ఇతరులకు ఉన్నత సేవలు చేయడానికి వివిధ స్థాయిలలో వారి అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు త్యాగమయ్యే సేవలు చేసేటప్పుడు బాధలు టెన్షన్లు ఉన్నప్పటికీ అది ఇతరులకు అత్యంత ఆనందాన్ని కలుగు చేస్తుంది మనస్సు నేను ఈ వ్యక్తిని ఈ వస్తువులను ఎలా వాడుకోవాలి అంటుంది హృదయం నేను వారికి ఎలా ఉపయోగపడాలి ఈ వస్తువులను ఉపయోగించి వారికి ఎలా సహాయపడాలి అంటుంది మనస్సు ఈ మనిషి సహాయం చేయమని అడగడానికి వచ్చాడు వాడు బట్టి బద్దకస్తుడు వాడికి నేనంటే ఇష్టం లేదు పని చేయడం ద్వారా తనపై తాను ఆధారపడేలా చూ చూసుకోవడం నేర్చుకోనిద్దాం అంటుంది హృదయం నాకు ఇవన్నీ తెలుసు కానీ ఇతనికి నా సహాయం అవసరం అతను నేనే అతని అవసరాలు తీర్చడమే కాకుండా భవిష్యత్తులో అతని అవసరాలు అతను తీర్చుకునే విధంగా అతన్ని సహాయపడతాను అంటుంది త్యాగమయ సేవలో మీ స్వలాభాలకు గ్లామర్కు భ్రాంతులకు లోను కాకుండా దైవిక శక్తిని మీ ద్వారా ప్రవహింపచేస్తారు మీరు త్యాగమయ సేవలో ఉన్నప్పుడు ఏదో అతి ముఖ్యమైన పని చేస్తున్నామని కనీసం గుర్తుంచరు గుర్తించరు కూడా హృదయపు హృదయపు నాలుగో శక్తి మీకు ధైర్య సాహసాలను దృఢప ప్రయత్నాన్ని మరియు సహనాన్ని ఇస్తుంది మీలో ధైర్య సాహసాలను ప్రేరేపించే అస్తిత్వాన్ని అతీత స్థాయికి చేర్చడానికి మీచే దృఢమ దృఢ ప్రయత్నం చేయించేది ఈ హృదయపు నాలుగవ శక్తియే మీరు ఏదైనా మార్గదర్శకాన్ని ఆశించినప్పుడు మెదడును ఉపయోగించకుండా కొన్నిసే కొన్నిసార్లు అయినా హృదయంపై ఆధారపడి దాని నిశ్శబ్ద గళాన్ని వినండి మనస్సుతో కాకుండా హృదయంతో ఆలోచించడానికి ప్రయత్నించండి హృదయం నుండి మాట్లాడండి హృదయం నుండి గమనించండి హృదయం నుండి వినండి అప్పుడు మీరు ఎన్నాళ్ళు ఏమి కోల్పోయారో తెలుసుకుంటారు మీరు హృదయ భాషను మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు ప్రజలను సాహసోపేతమైన పనులు చేయడానికి ప్రేరేపిస్తారు ఎందుకంటే మీరు హృదయం ద్వారా మా మాట్లాడినప్పుడు మీ హృదయానికి మరియు విశ్వ హృదయానికి మధ్య ఒక సందేశం మార్గాన్ని ఏర్పాటు చేస్తారు అతీత విలువలు అనే భావంతోను అనంతమైన దృష్టి దర్శనంతోను ప్రజలకు ధైర్యాన్ని కలుగు చేసి వారిని శాశ్వతం శాశ్వతత్వం అనే భావం లేదా దర్శనం వైపు ప్రేరేపిస్తారు ప్రజలను అపజయ భావాల నుండి వేరు చేసి తాము విజేతలం అనే స్థాయికి వారిని ఉద్ధరిస్తారు మన గత వైఫల్యాలు గుర్తుకు వచ్చినప్పుడు మన ఇక మనల్ని ఎప్పటికీ అపజయం వెన్నాడుతూనే ఉంటుందనే భావంలోనే నిరంతరం ఉంటాం మన చుట్టూ ఉన్న తల్లిదండ్రులు స్నేహితులు ఉపాధ్యాయులు సలహాదారులు బాసులు నిరంతరం మనకు దానినే పదే పదే గుర్తు చేస్తూ ఉన్నప్పుడు ఇకదే గుర్తుకొస్తూ ఉంటుంది హృదయ శక్తిని కా కార్యరూపంలోకి తెచ్చినప్పుడు అటువంటి భావాలను నాశనం చేసి తుడిచివేస్తుంది మిమ్మల్ని మీ బందీకాన నుండి విడుదల చేసి మీకు ఒక ఆశ ఉందని మీరు సక్సెస్ అవుతారని మీకు ఒక మంచి భవిష్యత్తు ఉందని మీకు తెలియచేసుకునేలా చేస్తుంది మీకు శక్తిని రక్షణను ఇచ్చే విశ్వ హృదయం ఒకటి ఉందని ఒక అనంతమైన హృదయం ఉందని అదే మీ స్వగృహం అనే అనుభూతి మీకు కలిగేటట్లు చేస్తుంది మీ హృదయం ద్వారా ఆ విశ్వ హృదయానికి చేరుకుని దానితో సంబంధం నెలకొల్పుకోవచ్చు ధైర్య సాహస శక్తి దృఢ సహనా శక్తి అనేవి ఒక శక్తి ప్రవాహం లాంటివి అవి హృదయం నుంచే వస్తాయి మనస్సు లెక్కలు వేస్తుంది దుక్సి దిక్సూచిలా పనిచేస్తుంది అది గత అనుభవాల మీద ఉన్న సమాచారం మీద ఆధారపడి తన వ్యవహారాలను నడుపుతుంది కానీ హృదయానికి ధైర్యం ఉంది అది సాహసం చేసి దృఢ ప్రయత్నంతో భవిష్యత్తు వైపు పయనిస్తుంది మనస్సు ఒక వ్యక్తి తాను మనస్సు ఒక వ్యక్తి తాను వృద్ధి చేసుకున్న సమర్థతను బట్టే పని చేయగలడు అంటుంది హృదయం ఒక మనిషి సాహసిస్తే ఇంచుమించు ఏదైనా చేయగలడు అంటుంది మనస్సు నువ్వు చేయలేవు అంటుంది హృదయం నీలో ఆ సమర్థత ఉంది నువ్వు చేయగలవు అంటుంది వీరులు మనస్సుకు పూచిన పువ్వులు కాదు వారు హృదయానికి పూచిన పువ్వులు హృదయ కేంద్రంతో ఒక క్షణకాలపు పరిచయమే మిమ్మల్ని వీరులుగా చేస్తుంది ఎవరైతే హృదయపు గుసగుసలను కూడా లక్ష్య పెడతారు వారు వీరత్వపు మార్గంలో ఉన్నట్లే మనస్సు మీరు మీ హృదయాన్ని అనుసరిస్తే మీ ధనాన్ని కాలాన్ని శక్తిని పేరు ప్రఖ్యాతులను కోల్పోవచ్చు అంటుంది హృదయం దానిని మీరు వేడుకల సౌందర్యంతో నిస్వార్థంగా చేయండి అంటుంది ప్రపంచంలోని అద్భుత కార్యాలని హృదయ ప్రేరణ ద్వారానే సంభవించాయి హృదయం యొక్క ఆశీస్సులు లేకుండా మనస్సు ద్వారా సంభవించిన అద్భుత కార్యాలన్నీ మానవజాతి భుజ స్కంధాలపై మోయలని భారంగా అవుతాయి లేదా రూపాంతరం చెందే మార్గానికి అవరోహదల్లా తయారవుతాయి చెందే రూపాంతరం అవ అవరోహతల్లో తయారవుతాయి సహనం అన్నది శాశ్వతత్వాన్ని అనుభూతి చెందే ఒక అంతఃకరణం సహనంలో మనిషి తనను అనంత పరిధిలో చూసుకుంటూ విషయాలను యుగాల పర్యంతంగా చూస్తూ ఉంటుంది అటువంటి మనిషిని ఏ విషయాలు బాధించవు అపజయాలు పొరపాట్లు మరియు ఇతరుల నేరాలు అతనిని ఇబ్బంది పెట్టలేనప్పుడు అతను సహనాన్ని సాధిస్తాడు ఎందుకంటే అతను మూడు అధ అధోలోకాల నుండి తనను తాను వేరు చేసుకున్నాడు కాబట్టి ప్రేమ శక్తి అన్నింటినీ ఒకటిగా చేసే శక్తి అన్నింటినీ తనలో కలుపుకునే శక్తియే హృదయపు ఐదవ శక్తి ప్రేమ శక్తి అన్నింటినీ ఒకటిగా చేసే శక్తి అన్నింటినీ తనలో కలుపుకునే శక్తియే హృదయపు ఐదవ శక్తి ఇది ఏకీకరణ శక్తి సమన్వయ శక్తి అని కూడా పిలువబడుతుంది హృదయమే అన్నింటినీ ఏకం చేస్తుంది హృదయమే అన్నింటినీ సమన్వయం చేస్తుంది ప్రేమ శక్తి లోపం వల్ల భిన్నత్వం ద్వేషం దురాక్రమణ చేసే స్వార్థం సృష్టించబడతాయి మనస్సు వీటిని పెంచి పోషిస్తుంది కాలక్రమేణా అది మనిషిలో మానసిక ఒంటరితనానికి దారితీస్తుంది హృదయ శక్తి వీటిని కరిగించి వేసి మనుషుల మనుషులు ఒకరినొకరు దగ్గరయ్యేలా చేస్తుంది అది ఏకీభవాన్ని చేకూర్చి సామరస్యాన్ని కొలుపుతుంది ప్రజలు తమ మెదడు ద్వారా మనస్సు ద్వారా చూడటానికి అలవాటు పడ్డారు ఒక్కసారి మీరు హృదయం ద్వారా ప్రపంచాన్ని ప్రజలను చూడటం ప్రారంభిస్తే తేడాను అసలు మీరు నమ్మలేరు హృదయం ద్వారా చూడటం వల్ల ఉనికిలో ఉన్న అన్నింటినీ మీకు ఉన్న బంధుత్వం అనుభూతికి వస్తుంది సమన్వయం వల్ల ఆనందాన్ని సమన్వయం వల్ల వచ్చే ఆనందాన్ని మీరు అనుభూతి చెందుతారు ఉనికిలో ఉన్న అన్నిటి యొక్క ఏకత్వాన్ని అనుభూతి చెందుతారు ఈ స్థితి మీ భవిష్యత్తులో వచ్చే అన్ని బాధల యొక్క అన్ని వేదనల యొక్క మూలాలను భష్మిపటలం చేసి మీకు ప్రకృతికి ప్రజలకు మధ్య ఉన్న వేరు భావాన్ని నయం చేస్తుంది ఈ వేరుభావం వలనే అనారోగ్యాలు వ్యాధులు వస్తాయి ఈ వేరు భావాన్ని నయం చేయడానికి చేసే ప్రతి ప్రయత్నం శాశ్వత ఆరోగ్యానికి సమన్వయ సమన్వయానికి ఆనందానికి చేసే ఒక ప్రయత్నమే ఒకసారి ఇద్దరు దంపతులు సలహా కోసం నా దగ్గరికి వచ్చారు ఆ వార్త నేను ఈమెకు ద్వేషిస్తున్నాను అన్నాడు అప్పుడు ఆమె నేను కూడా ఈయన ద్వేషిస్తున్నాను అవును ద్వేషిస్తున్నాను అనింది సరే నేను మీకు సహాయపడాలని మీరు కోరుకుంటే నేను మీకు ఎటువంటి సలహా ఇచ్చినా దాన్ని మీరు పాటించి తీరాలి పాటిస్తారా అన్నాను దానికి సమాధానం ఇద్దరు అవును పాటిస్తాం అన్నారు మీ కుడి చేతిని హృదయంపై పెట్టుకొని ఆ హృదయ స్పందనను అనుభూతి చెందండి కళ్ళు మూసుకోండి రిలాక్స్ అయ్యి మీ ఆ హృదయాన్ని అనుభూతి చెందండి ఇప్పుడు మీ హృదయంలో రెండు కళ్ళు ఉన్నట్లు ఊహించుకోండి వాటిని మీరు నిజంగా చూడగలిగిన ప్రతిసారి తర్వాత చూడగలిగిన తర్వాత మీ భౌతిక నేత్రాలు తెరిచి మీ హృదయ నేత్రాలతో ఒకరినొకరు చూసుకుంటున్నట్లుగా ఊహించుకుంటూ ఇప్పుడు ఒకరినొకరు చూసుకోండి అన్నారు పది ఐదు నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి వారు ఒకరినొకరు పరిచయం లేనట్లుగా చూసుకోవడం మొదలు పెట్టారు వారు నవ్వుకున్నారు వారి ముఖాలు ఆనందంతో నిండిపోయాయి అప్పుడు వారు ఒకరినొకరు చేరుకుని ఆలింగనం చేసుకున్నారు అప్పుడు భర్త నీకు తెలుసా ప్రియా నేనెప్పుడు నేను ప్రేమిస్తూనే ఉన్నాను అన్నాడు